अमोघं पुंडरीकाक्षं नृसिंहं दैत्यसूदनं ऋषिकेशं जगन्नाथं वागीशं वरदायकं हरे नारायण नारायण हरे कृष्ण। गोपिकलकु आनंदानि कलिगिंचे गोविंदुडु बलरामुडितो कलिसि गोकुलंलोकि प्रवेशिंचाडु। भगवंतुडु అలా అరిష్టుడిని నేలకూర్చాడు, చూశాం కదా ఇంతవరకు నేలకూల్చేశాడు అని. అప్పుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి కంసుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ప్రారంభమైంది, అరిష్టుడు అంతమయ్యాడనే వార్తను వినిపించాడు. వాడికి అన్నీ తెలుసు, అఫీషియల్గా వార్త ఇప్పుడు. ఇక నారదుడికి ధైర్యం వచ్చేసిందంటగా ఉంది, చూస్తే ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళి చెప్పలే, ఇప్పుడు ప్రారంభం చేశాడు. ఇంతవరకు చాలామంది బకాసురుడిని సంహారం చేశాడు, అక్కడ దేనికాసు సంహారం చేశాడు, వృషభాసురుని సంహారం చేశాడు, ఎంతోమందిని చూసాము కదా, సర్పాన్ని గర్వాన్ని అణుచాడు, ఇంకొక సర్పాన్ని సంహరించేశాడు. అట్లా చాలా వరకు చేసినప్పటికీ కూడా ఏది చెప్పకోకుండా ఇప్పుడు నారద మహర్షి అఫీషియల్గా వాళ్ళు చెప్పాడు. ఎందుకంటే చాలా దగ్గరవాడు ఈ రాక్షసుడు కంసుడికి. నారద మహర్షి ఎంతో గొప్పవాడు, తాను స్వయంగా దేవుడి దర్శించటమే కాకుండా భక్తులకు కూడా దేవుణ్ణి దర్శింపజేస్తాడు స్వామి అటువంటి వాడు నారద మహర్షి. ఆయన యొక్క చేష్టల్లో, ఆయన యొక్క మాటల్లో, ఆయన యొక్క తపస్సు అటువంటిది. తాను దర్శించేది కాకుండా ఇంకొకరికి కూడా దర్శిస్తాడు, అది కాకుండా జనములో ఉండేటువంటి భక్తుల్లో ఉండేటువంటి పాపాన్ని కూడా నివారణ చేస్తాడు. అటు ఇటు చేసి ఏదో నివారణ చేసి వాళ్ళ పాపాన్నంతా కడిగేస్తాడు. కంసుడితో ఇలా అన్నాడు, ఓ కంస, యశోదమ్మకు పుట్టింది ఆడపిల్లే కానీ కృష్ణుడు కాదు. అఫీషియల్ వార్త, కృష్ణుడు దేవకీపుత్రుడు, రోహిణీపుత్రుడు బలరాముడు. నీకు భయపడ్డ వసుదేవుడి వారిద్దరిని తన మిత్రుడైన నందుడి వద్ద దాచాడు. ఇంతవరకు చెప్పలే, ఇప్పుడు చెప్పేశాడు. ఆ ఇద్దరే నీ వారిని అందరినీ సంహరించారు. ఇంతవరకు ఎవరెవరిని సంహరించారో లెక్క పెట్టుకో కావాలంటే, వాళ్ళంతా ఎవరెవరో సంహరించారు ఇంతవరకు అనుకున్నావు కదా, అక్కడ వాళ్ళు ఎవరో సంహరించారు, ఇక్కడ వాళ్ళు ఎవరో సంహరించారు, ఏమో బలాఢ్యుడు సంహరించాడు అట్లా అనుకున్నావు. ఇంతవరకు అప్పుడప్పుడు నీకు అనుమానం వచ్చినప్పటికి కూడా అంత ఒక పక్కాగా అనుమానం రాలేదు నీకు, అంటే పూర్ణంగా అనుమానం రాలేదు నీకు. ఇప్పుడు చెప్తున్నారు మీరు, ఇదంతా సంహరించిన వాడు ఆ కృష్ణుడే, వీళ్ళు వాళ్ళిద్దరూ దాచేశారు స్వామిని, ఆ కృష్ణుణ్ణి అని చెప్పాడు. ఆ వార్త వినటంతోనే భోజదేశానికి రాజు అయినటువంటి కంసుని యొక్క ఇంద్రియాలు, మనస్సు ఎంతగానో కలత చెందాయి. ఇప్పుడు అఫీషియల్ వార్త వచ్చేసింది కదా, ఇక దీన్ని ఇంక తిరుగులేదు. నారద మహర్షి చెప్పినటువంటి వార్తకు ఎప్పటికీ తిరుగులేదు. ఇక వచ్చిన తర్వాత ఆ కృష్ణుని గురించి చాలా మనస్సులో భయము, ఇంద్రియాలు, మనస్సు ఎంతో కలత చెందాయి. మనస్సు కూడా పాడైపోయింది, బుద్ధి పాడైపోయింది, ఇంద్రియాలన్నీ కూడా దిగజారిపోతున్నాయి, మనసులో చాలా కష్టమైంది, ఇక చెప్పుకోలేనంత నొప్పి కలిగింది, ఎంత పని అయిపోయింది అని, ఎంత మోసం జరిగిపోయింది అని కూడా అనుకున్నాడు. మనస్సులో భయంతో పాటు క్రోధము పెరిగిపోయింది, క్రోధంతో పాటు వీళ్ళ మీద ఈ బావ చెల్లెల మీద ఇంకా క్రోధం పెరిగిపోయింది, ఎంత పని చేశారు అని. వసుదేవుణ్ణి చంపాలని కత్తి తీసుకున్నాడు. ఇక ఈ వసుదేవుడు ఎంత పని చేశాడు, వసుదేవుడు మోసం చేసేశాడు, కత్తి తీసుకున్నాడు. నారద మహర్షి కంసుణ్ణి అడ్డుకున్నాడు, అయ్యా ఉండయ్యా, ఎందుకు ఇప్పుడే, ఇప్పుడే కాదు ఇంకా కొంచెం కథ జరగాల, ఇప్పుడు ఆయన సంహారం చేసి ఏం ప్రయోజనం, అసలైన వాటి దగ్గర యుద్ధానికి నువ్వు వెళ్ళాలి కానీ సంహారం చేయటానికి, ఈయన సంహారం చేసుకుని ఆ కోపానికి ఉండినటువంటి నువ్వు నాలుగు కొరుకుంటే ఏం ప్రయోజనం. కోపం వచ్చినప్పుడు మౌనంగా శ్రీహరి స్మరణ చేయటం కానీ, లేక మౌనంగా దాని గురించి యోచన చేయటం కానీ చేయాలి. కానీ కోపం వచ్చినప్పుడు ఇంద్రియాలు పటుత్వం తప్పిపోతాయి, అప్పుడు
ఇక వాళ్ళకి ఎవరు ఉన్నారు అసలు సహాయం చేసిన వాళ్ళ మీద వాళ్ళు కూడా పడుతూ ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ మీద కూడా కోపం చేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వాళ్ళని కూడా పక్కలో ఉండే వాళ్ళని కూడా సమ్మారం చేసేస్తారు కూడా అంత కోపం ఎత్తి పడేస్తారు పగలగొడతారు ఒకట గోళ్ళ పగలగొడతారు వాక్యంలో పగలగొడతారు కోపంలో ఉన్నప్పుడు ఇవన్నీ నాశనం చేసుకో కోపం పోయిన తర్వాత అయ్యో వాకిలి పోయిందే అది పోయిందే ఇది పోయిందే పగిలిపోయిందే టీవీ పగిలిపోయిందే అంటే ఏం ప్రయోజనం కోపం ఉన్నప్పుడు మొత్తం పద్మాసనం వేసుకొని సుఖాసనం వేసుకొని పరమాత్మని ధ్యానం చేయాల 100 మాటలు అనిపి ఎవర్నైనా తిట్టాల అనుకున్నప్పుడు 100 పర్యాలు ఎంచాలి 1 2 3 4 ను 100 వరకు ను ఎంచు చాలంతే 100 అయిన తర్వాత కొంచెం తగ్గిపోతుంది పాపం అది ఆ కోపము తగ్గిపోతుంది కోపానికి సంబంధించిన పాపము తగ్గిపోతుంది లోపల కొంచెం మనసు శాంతి అవుతుంది కూడా ఇమిడియట్ గా చేయకూడదు కోపం వచ్చిందంటే కాసేపు ఆగాల కాసేపు యోచన చేయాల లేకపోతే చాలా ప్రమాదం కోపం వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడేస్తాం పాపానికి సంబంధించినటువంటి మాటలు నొప్పి కలిగేటువంటి మాటలు కూడా బయటికి వచ్చేస్తాయి అందుకని చాలా జాగృత కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని అట్లా ఉండిపోవడం అంతే కోపం వచ్చిందంటే కళ్ళు మూసుకొని నీ ప్రియమైనటువంటి పరమాత్మని స్మరణ చేయాల హరే కృష్ణ నారాయణ అని స్మరణ చేయాల నారద మహర్షి కంసుడిని అడ్డుకున్నాడు ఉండవయ్యా ఇప్పుడు ఈయన సంహారం చేసే ప్రయోజనం ఏమిటి కంసుడు తనకు మృత్యువు బలరామకృష్ణులేనని తెలుసుకున్నాడు అవును మృత్యువు ఎవరు పక్కలో ఉండేవాళ్ళు కాదు మృత్యువు బలరామకృష్ణుడే నీకు మృత్యువు వాడు అవాడికి కూడా అర్థమైంది అవును వసుదేవుడితో పాటు దేవకని కూడా సంకెళ్లతో బంధించాడు ఇక వాళ్ళ కొంచెం ఫ్రీడమ్ లోపలిచ్చాడు ఇప్పుడు అది లేకోకుండా చేసేశాడు సంకెళ్ళ ఎందుకంటే వాళ్ళను చూడటానికైనా వస్తారు లేక వీళ్ళు దొంగతనంతో ఎట్లా వెళ్ళాడు పుత్రుని ఎట్లా సాగనంపారో తెలియటం లేదు ఇంత పెద్ద పెద్ద జైలు ఇది దీని నుంచి లోపలికి వెళ్ళటం దోమ కూడా వెళ్ళటానికి వీల్లేదు దోమ కూడా రావటానికి వీల్లేదు అంత భద్రమైనటువంటి కోట ఈ కోటలో 7 గోడలు కలిగినటువంటి కోట ఇది ఒకటి కాదు రెండు కాదు ఆ బందికాన ఎట్లా ఉందంటే 7 గోడలతో కలిగినటువంటిది 7 ద్వారాలతో కలిగినటువంటిది ఒక్కొక్క ద్వారము ఒక్కొక్క పెద్ద పెద్ద ఇనప ముక్కలతో చేసినటువంటిది అటువంటి ఇనప ముక్కలతో చేసిన అటువంటి తలుపులు ఒక తలుపు తీయటమే 20 మంది కావాల అటువంటిది అటువంటి బందికాన లోపల ఆహారానంత వారానికి కావాల్సిన ఆహారం లోపల పెట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి సామగ్రింత పెట్టి తలుపులు వేసేస్తారు అంతే ఇక వాళ్ళకి ఇంకా వెలుతురు కూడా లేదు శుద్ధమైన గాలి లేదు వాళ్ళు తప్పు చేశారు కదా ఎక్కడి నుంచినో గాలి వచ్చేటట్టు చేస్తారు ఎక్కడి నుంచినో వెలుతురు వచ్చేటట్టు చేస్తాడు అది తప్పితే ఈ 7 గోడలే కాదు 7 అంతస్తులు కూడా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి మిద్దెలు ఒకటి కాదు రెండు కాదు ఇక పగలేసుకొని ఎట్లా వెళ్తారు సాధ్యం లేదు పగలగొట్టుకొని వెళ్ళటానికే వీల్లేదు ఇక కింద కూడా అట్లా కట్టించాడు దానికి ఇంకా రచనే ఆ జైలు రచనేనే చెప్పడానికి వీల్లేదు వసుదేవుడితో పాటు దేవకుని కూడా సంకెళ్లతో బంధించాడు అంతకు సమాధానం పడ్డాడు నారాయణ నారాయణ హరే కృష్ణ.